రైట్. దీనిపై స్పందించడానికి మనకి ఫోన్ లైన్లో చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతిబాబు గారు లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఆయన స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాతిబాబు గారు నమస్కారం సార్. నమస్కారం సార్. నిన్న లోపుడు గ్రామానికి సంబంధించి ఒక వికలాంగుడు పెన్షన్ ఆపడంతో స్వయంగా మీరే రంగంలోకి రంగప్రవేశం చేశారు, అధికారుల వద్దకు కూడా వెళ్లారు, గట్టిగా ప్రశ్నించారు. దానిపై అధికారులు ఏం చెప్పారు మీకు? ఎంక్వైరీ చేసి ఇచ్చేస్తామండి అని అన్నారు. ఎంక్వైరీ చేసి ఏంటంటే లాస్ట్ టైం అంతా ఈ విధంగా చెప్పారండి, ఎంక్వైరీ చేసిస్తామన్నారు. ఎంక్వైరీ కూడా మీరు ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు సార్, ఇచ్చేస్తాము, రేపు ఇచ్చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమో డిఎంఎండి ఒక రాసామండి. సరే, డిఎంఎండి ఒక రాసిన ఈ కరోనా టైంలో ఒకవేళ రాకపోయినా మీరు ఫెన్షన్ ఇచ్చేయండి. ఒక నిజంగా వెరిఫికేషన్ లో ఒక తప్పు అని మీకు ఏమైనా రుజువు అయితే ఖచ్చితంగా అతను పేమెంట్ కూడా చేస్తాడు, కాబట్టి కమిట్మెంట్ లెటర్ తీసుకొని ఇస్తానని కూడా చెప్పారు గారు. ఇది ఎన్ని నెలల నుంచి సాగుతుంది సార్ ఈ ప్రాబ్లం అనేది? లాస్ట్ మంత్ ఈ నెల రెండు నెలలు అండి. రెండు నెలల నుంచి సార్. బాధితుడు మీడియాకి రిలీజ్ చేసిన ఒక వీడియోలో కూడా స్థానిక ఎన్నికల్లో తెదేపా బలపరిచిన అభ్యర్థిగా తన భార్య వార్డు మెంబర్గా పోటీ చేస్తుందని, ఆ సమయంలో కొంతమంది విత్డ్రా చేసుకోవాలని కూడా ఇబ్బందులు గురి చేస్తే మీరందరూ సపోర్ట్ చేసి ఆయన గెలిపించారని కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యం ఏమైనా ఉందంటారా? కక్షాదింపులు ఏమైనా జరిగాయంటారా? మరి ఏ విధంగా ఏ పోరాటం చేయబోతున్నారు మీరు? ఆ బాధితుడికి ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? ఖచ్చితంగా పూర్తిగా న్యాయం జరిగే వరకు ఆ అధికారులు గానీ వాళ్ళగా అందరూ కూడా మేము పోరాడి ఆ బాధితుడికి మాత్రం న్యాయం జరిగేటట్లు పోరాడతాం. సార్, బాధితుడు మరొక విషయం కూడా చెప్తున్నాడు. గ్రామ సచివాలయం సాక్షిగా తన కుటుంబ సభ్యులతో కలిపి సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు. మరి అటువంటి బాధితుడికి మీరు ఏ విధంగా అండగా నిలబడుతున్నారు, ఏ విధంగా ధైర్యం ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా అవసరం అయితే అక్కడ టెంట్ వేసైనా ఇచ్చేసుకొని సార్. ఇదే విధంగా చోడవరం నియోజకవర్గం సంబంధించి చిన్న చిన్న ఘటనలు కూడా ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కక్షాదింపు చర్యల భాగంగా కింద ఉద్యోగాలు కూడా తొలగిస్తా ఉన్నారు తెదేపా కార్యకర్తలు అని చెప్పి. అటువంటి కార్యకర్తలకి మీరు పార్టీ పరంగా అందరికీ భరోసా ఇచ్చేసుకొని ఖచ్చితంగా వాళ్ళతో పాటు మేము ఖచ్చితంగా వాళ్ళకి సమస్యలు పోరాడుతూ ఉంటాం అండి. రైట్ సార్, రైట్. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద తీసుకొస్తాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతిబాబు ట్రూత్ న్యూస్కి తెలిపిన ఎవరిన. ఖచ్చితంగా అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేసే వరకు కూడా పార్టీలకు అతీతంగా పోరాడతామని, ఖచ్చితంగా ఇది తెదేపా కార్యకర్త అని కావాలనే ఇక్కడ రాజకీయ కక్ష సాధింప చర్యలు తీసుకుంటున్నారని, అయితే దీనిలో భాగంగా రేపు ఏది జరిగినా కూడా అధికారులు బలవుతారని కూడా తాతిబాబు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ ద్వారా మేము అధికారులు కూడా ఒకటే అడుగుతా ఉన్నాం, బాధితులు ట్రూత్ న్యూస్ని ఆశ్రయించగానే మేము మండల స్థాయి అధికారులు కూడా ట్రూత్ న్యూస్ ఏమన్నా కోరింది, మీరు చెప్పే సమాధానాలు కూడా సంతృప్తికరంగా లేవు. ఎందుకంటే మీరు ఏం చెప్తున్నారంటే పెన్షన్ వచ్చి 2 నెలలు అవుతుందని, అయితే నకిలీ సర్టిఫికేట్ అని మీరు చెప్తా ఉన్నారు. అయితే ఆ సర్టిఫికేట్ ఇచ్చింది కూడా ప్రభుత్వ వైద్యాలయం ఇచ్చారు, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇవ్వలేదు. సదరం సర్టిఫికేట్ ఇచ్చేది కూడా ప్రభుత్వ వైద్యాలయం ఇస్తారు. 84% ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని ఉండబట్టికే ఆయనకు పెన్షన్ మంజూరు అయింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి, అలాగే చోడవరం స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా ఇటు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా స్వయంగా ఇటు ఈరోజు అమ్మఒడి కానివచ్చు, వైఎస్ఆర్ చేయూత కానివచ్చు, రైతు భరోసా కానివచ్చు, ఇలా అనేక సంక్షేమ ఏవైతే నవరత్నాలు ఉన్నాయో ఇలా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్కి వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పెన్షన్స్ కూడా 1వ తారీఖు ద్వారానే, 1వ తారీఖు దాటుకుంటేనే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి కూడా వెళ్ళేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో అధికారులు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల ఇటు స్థానిక ఎమ్మెల్యే ధర్మ శ్రీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న లోపుడు యువత అంతా కూడా సచివాలయం సాక్షిగా కూడా ధర్నా చేయడానికి కూడా వచ్చారు. ఎందుకంటే ఆ వికలాంగుడికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్తున్నారు. ఇంతమంది గ్రామస్తులు కూడా మరొక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు అనేక సమస్యలు తిష్ట వేస్తూ ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యం కూడా లోపిస్తూ ఉంది, నీటి సదుపాయం కూడా లేదు, వీధి రేట్లు కూడా వెలగట్లేదు. ఇవేమీ పట్టించుకొని మండల స్థాయి అధికారులు మాత్రం ఒక వికలాంగుడికి వచ్చిన పెన్షన్ అది, ఒక నిరుపేదకు వచ్చిన పెన్షన్ ఆపడానికి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కూడా గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు ట్రూత్ న్యూస్ అవ్వచ్చు, లేదంటే గ్రామస్తులు అవ్వచ్చు, లేదంటే బాధితులు అవ్వచ్చు, లేదా టీడీపీ స్థానిక నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, వచ్చిన పెన్షన్ ముందు మీరు బాధితుడికి ఇవ్వండి. నిజంగా పెన్షన్ పెట్టి నకిలీ సర్టిఫికేట్ ఉపయోగించి మాత్రం ఆ బాధితుడు పెన్షన్ తీసుకుంటే మీరు ఆ అమౌంట్ రికవరీ చేయండి, బాధితుడిపై కేసులు కూడా పెట్టండి, మేము మీకు సహకరిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కానీ మండల స్థాయి అధికారులు దీనిపై దృష్టి పెట్టి బాధితుడికి ఏదైతే వికలాంగుడు ఉన్నాడో అండగా నిలవాల్సిన పరిస్థితి ఎంతనో ఉంది. ఎందుకంటే ఆయన తీవ్ర మనోవేదకి కూడా గురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీడియాకి రిలీజ్ చేసిన వీడియోలో కూడా బాధితుడు ఒకటే చెప్తున్నాడు, ఖచ్చితంగా అధికారులు తను కావాలని చిన్నచూపు చూస్తున్నారని, మొన్న ఎన్ని జరిగిన ఎన్నికల్లో తను తెదేపా బలపతిని అభ్యర్థిగా వార్డు మెంబర్గా పోటీ చేసి గెలుపొందడం తను చేసిన పాపమని, నిజంగా ఎన్నికల్లో తను పోటీ చేయకపోతే ఈ పాటికి 2 నెలల పెన్షన్ తను తీసుకునేవానని, వికలాంగుడని కూడా చూడకుండా పదే పదే అధికారులు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని కూడా బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకి కానీ న్యాయం జరగకపోతే తన ఇద్దరు పిల్లలు భార్యతో సహా సచివాలయం సాక్షిగా కూడా ఆత్మహత్య చేసుకుంటానని కూడా బాధితుడు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాకి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలో మీడియా అంతా కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా బాధితుడికి అండగా నిలుస్తూ ఉంది. ఈరోజు అధికారులు కూడా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, నిజంగా వికలాంగుడి సర్టిఫికేట్ కాకపోతే పెన్షన్ మంజూరు చేయరు? ఓకే, పెన్షన్ వచ్చింది, మీరు ఏం చేయవలసింది తక్షణ కర్తవ్యం మీరు ఏం చేయాలంటే నిజంగా నిజ నిర్ధారణ చేయండి. గత 2 నెలల కన్నా మీకు ఎక్కువ సమయం అవసరం లేదనుకుంటా, 2 నెలల నుంచి మీరు ఆ బాధితుని ఇబ్బంది పెడతా ఉన్నారు. ట్రూత్ న్యూస్ కూడా మిమ్మల్ని పలుమార్లు ప్రశ్నించింది, అయితే మీరు సమాధానం దాటివేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చోట మోట నాయకులకి మీరు అండగా ఉండాల్సిన అవసరం కన్నా కొన్ని ఎవరైతే ఈ ప్రజలు కడుతున్న పనులతోనే మీకు ప్రభుత్వం కూడా జీతాలు చెల్లిస్తుంది, అయితే ప్రజలు మీరు సేవ చేయవలసిన బాధ్యత మీపై ఉంది. ఇప్పటికైనా మీరు ఆ ప్రజలకు అండగా నిలవలసిన సమయం ఉంది, ఎందుకంటే ప్రజల కోసం పనిచేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నిజ నిర్ధారణ చేయండి, నిజంగా అది తప్పైతే మాత్రం మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మేము సమర్థిస్తాం. అలాగే బాధితుడు కూడా ఒకటే చెప్తున్నాడు, వికలాంగుడైన బాధితుడు కూడా, నేను తప్పు చేస్తుంటే నిజంగా నకిలీ సర్టిఫికేట్ పెట్టు ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నా కూడా నేను ఖచ్చితంగా దానికి సహకరిస్తానని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ బాధితుడికి న్యాయం జరిగే వరకు కూడా ట్రూత్ న్యూస్ ఆ బాధితుడికి అండగా నిలుస్తూ ఉంది. ట్రూత్ న్యూస్ అప్పటి వరకు కూడా మేము వరుస కథనాలు కూడా ప్రచారం చేస్తూనే ఉంటాం.